గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్య మనసే నీ సన్నిధి నిధిలో కురిసెను మమతే నా మదిలో మదిలో మురిసెను మనసే నీ సన్నిధి నిధిలో కురిసెను మమతే నా మదిలో మదిలో ఈ ఆత్మానందము సదా నా సొంతము ఈ స్తుతి గానము సదా నీ కంకితము నా ప్రసన్నుడా నా సన్నుడా నా ప్రసన్నుడా నా సన్నుడా నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్య నీవే నా గానము నీవే నా ధ్యానము నీవే నా సర్వము నీవే నా శృంగము నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్య ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలిసి పాస్ట్రేట్ స్థాయిలలో ఒక దినం అంటూ ప్రార్థన కేటాయించుకొని ప్రార్థించుకుంటానికి దేవుడిచ్చిన ఈ చక్కని భాగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా ఏ దేవుడైతే మన ప్రార్థనలు విని తప్పకుండా జవాబిచ్చి మన జీవితాలకు ఆశీర్వాదకరమైన గొప్ప దేవుడుగా మనకుంటానని వాగ్దానం చేసిన దేవుని నమ్ముకొని ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవుడు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తుకు నా యొక్క నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు హల్లెలూయాలు చెల్లించుకుంటూ మరియు ఈ దినమున పాస్ట్రేట్ స్థాయిలో ఒక దినం అంటూ ప్రార్థనలో గడపడానికి దీని కొరకు ప్రయాసపడిన పాస్ట్రేట్ చైర్మన్లకు ప్రెస్బిటర్లకు ఇవాంజలిస్టులకు మిషనరీలకు బైబిల్ ఉమెన్కి ప్రత్యేకంగా నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ దినమున మనం అందరము మన మన పరిస్థితులలో మనం ఇంట్లో భయముతో భీతితో బ్రతుకుతున్న మన జీవితాలు బయటికి వెళితే ఏడా కరోనా అంటుకుంటాదని బయటికి వెళితే
ఎక్కడా నేను ఈ యొక్క వైరస్ కి బలవుతానని, మరియు అంతేకాదు కరోనా వైరస్ కి బలైన బిడ్డలు స్వస్థపడ్డామనే సంతోషం కూడా లేకుండా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వేటాడుతున్నదే, అది నన్ను ఎలా వేటాడుతుందో అని ఎన్నో రకాల భయాలతో భీతులతో బ్రతుకుతున్న ఈ కాలంలో దేవుడు మనను చల్లగా కాపాడినందుకు దేవునికి ఒకవైపు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకోవడానికి, రెండవదిగా ఈ కరోనా వైరస్ కి ఇంకా బాధితులయ్యి బాధపడుతున్న బిడ్డల కొరకు, మరియు నూతనంగా ఏర్పడిన బ్లాక్ ఫంగస్ కి బలి అయ్యి అనేక మంది బాధపడుతున్న ఆ బిడ్డలను యేసయ్యా స్వస్థపరచువా యేసయ్యా అని యేసయ్య పాదాల దగ్గర మనం విజ్ఞాపన చేయడానికి మనం కూడుకున్నాము. ఈ దినము మనందరి పరిస్థితులు చూస్తే ఏ ఇంటిలోనైనా తమ బంధువులో, తమ తోడబుట్టిన వారు, తమ తల్లిదండ్రులు, స్నేహితులు, సంఘస్థులలో ఎవరో ఒకరు ఈ లోక యాత్ర విడిచిపోయినటువంటి ఈ యాత్రలో మనకు దిగులు, భయము, ఆందోళన ఎన్నో రకాలుగా మనను ఆవరించున్నది. దినమున ఆశలంటూ అడుగంటిపోయాయి, కోరికలు చెదిరిపోయాయి, మరియు అంతేకాదు మన జీవితాలలో చీకటి అనేది చోటు చేసుకున్నది. దుఃఖం అనే ఛాయలో మనము బ్రతుకుతున్న ఈ దినము లేకపోలేదు. అంతేకాదు మనము నలిగిపోయాం, కొంతమంది పగిలిపోయిన మన జీవితాలు, ఆశలు నిరాశలైపోయాయి, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉన్నాయి. ఎంతో మంది తల్లిదండ్రులకు నా పిల్లలు నన్ను సమాధి చేయాలని, కానీ ఆ పిల్లలే ముందు గతించిపోయారు. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు కూడా కోరుకున్నది, ఏ తల్లిదండ్రులు కూడా ఆశపడదు. ఒక తల్లి తండ్రి అంటూ వారు కోరుకునేది ఏంటంటే, నా శవం పైన నా కొడుకు నా బిడ్డ మట్టి చల్లాలి, నా శవం పైన కన్నీరు నా బిడ్డది కొడుకుది నాకు ఉండాలి. కానీ ఈ లోకంలో ఏ తల్లి ఏ తండ్రి కూడా తమ కొడుకుల బిడ్డల పైన మట్టి చల్లుతారని ఎన్నడు కూడా ఊహించుకోరు, ఏనాడు ఆశపడరు. కానీ అలాంటి పరిస్థితులలో ఈ దినము ఎంతో మంది తల్లిదండ్రులు లేకపోలే, పిల్లలు ఎన్నో రకాలుగా కోరుకున్నారు. యవ్వన బిడ్డలారా, నువ్వెంతో ఆశపడ్డావు నా పెళ్లికి మా అమ్మ ఉండాలా, మా నాన్న నా చేయి పట్టియాలి పెళ్లి దినం నానే, ఎంతో మంది తోడబుట్టిన వారు మేము బ్రతికినంత కాలము ప్రేమలతో, ఆప్యాయతతో, అనురాగాలతో, కష్టాలలో, నష్టాలలో అన్నిట్లో పాల్గొన్నాడు అంటూ నాకు ఒక అన్న ఉన్నాడు, నాకు ఒక హక్కు ఉన్నది, ఒక అది ధైర్యంగా
బ్రతుకుతున్న మన ఆశలు అకస్మాత్తుగా అన్న లేక అక్క వదిలి వెళ్ళిపోయిండొచ్చు. ఇంతకాలము ఎప్పుడైనా కష్టం వచ్చినా అమ్మ నాన్న ఉన్నారని పరిగెత్తే వాళ్ళింటికి, ఇప్పుడు లేరు అమ్మ నాన్న. ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఎవరింటికి పోవాలి? ఒక దిక్కు లేని అనాథలైపోయి బ్రతుకుతున్నారా? కొన్నిసార్లు ఈ పరిస్థితులలో భార్య గతించిపోయిందని భర్తకు తెలియదు, బ్రతుకున్న భర్తకు తెలియదు. బ్రతుకున్న భార్యకు భర్త గతించిపోయాడని తెలియదు. చివరికి అంతిమ క్రియలు కూడా చూడలేని పరిస్థితులలో బ్రతుకుతున్న ఈ లోకంలో బిడ్డ లేకపోలే అమ్మ నాన్న చనిపోయారని బ్రతుకున్నా పిల్లలకు కూడా ఇంకా తెలియదు. ఇలాంటి పరిస్థితులు పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లలకు లేక పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక చెట్టు కొక్కరై పుట్ట కొక్కరై అనాథులై అరిచే రోజు చెట్టు కొక్కరై పుట్ట కొక్కరై అనాథులై అరిచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడే లేడు. అదే అదే ఆ రోజు. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అనుకున్నా? ఆ రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది అనుకున్నాను. కానీ ఆ రోజు ఇప్పుడే వచ్చేసింది. పిల్ల ఎక్కడున్నదో తెలియని తల్లిదండ్రులున్నారు. తల్లి జాడ పిల్లలకు తెలియక ఎంతో మంది లేకపోలే. పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక ఇంతకాలం నాకు అమ్మున్నది, నాకు నాన్నున్నాడు. తల్లిదండ్రులు నాకు బిడ్డ ఉన్నది, నా కొడుకున్నారని ధైర్యంగా బ్రతికేవాళ్ళు. కానీ అనాథులై అరుస్తున్నారు. బిడ్డలు అనాథులై అక్కడ నీళ్ళలో కృషించిపోతున్నారు. అలాగే సువార్త 20:19-23 మట్టుకు చూసినట్లయితే, బైబిల్ ఉంటే దయచేసి మీ బైబిల్ తెరిచి యోహాన్ సువార్త 20:19-23 మట్టుకు మనము చూస్తే ఈనాడు మనము ఎలా ఒక్కరిని కోల్పోయి అనాథులై అరుస్తున్నామో,
నాన్నను కోల్పోయామే అని అమ్మను కోల్పోయారు మీ ఇంట్లో దీపం మారిపోయిందని ఇక ఇంట్లో చీకటి తప్ప ఏది లేదనుకొని ఆశ్రమాన్ని అడుగంటిపోయాయి ఇలా నీవు దిగులు పడుతున్నావా శిష్యులు కూడా యేసు స్వామిని వెంబడించిన శిష్యులు కూడా వారు యేసయ్య శిలువ పైన చనిపోయాక ఈ దినము నీవు ఎలా కూర్చున్నావో నీ ఇంటిలో నీవు ఎలా ఈ లాక్డౌన్ లో నీవు దుఃఖముతో కన్నీటితో బాధతో నా స్నేహితుని కోల్పోయానే మా అమ్మను కోల్పోయానే మా నాన్నను కోల్పోయాను అన్నను అక్కను కోల్పోయి తమ్మును చెల్లెలిని శాశ్వతంగా దుఃఖంలో మునిగిపోయావా శిష్యులు కూడా యేసు స్వామిని కోల్పోయి వాళ్ళు కూడా చెదిరిపోయిన దుఃఖంలో చీకటిమయమైన జీవితం నలిగి అనక దుఃఖపడ్డ ఈ శిష్యులు మాకిక నాయకుడు లేడు ఇక మాకు నాయకుడు లేడు అనుకొని శిష్యులు వారు భయముతో విశ్వాసం కోల్పోయి బ్రతుకుతున్నారు ఆ శిష్యులు ఎలాగైతే మాకు నాయకుడు లేడు మాకేసయ్య లేడు మెస్సయ్య లేడు అని భయముతో దిగులతో ఎలా బ్రతుకుతున్నారు అలాగే నీ ఇంటి నామను నడిపించే భర్త లేడని నాన్న లేడని ఇక నాకు నాన్న లేడు ఇంటికి దీపముగా ఉన్న మా అమ్మ లేదు ఇక మా ఇల్లంత చీకటి అని భయముతో ఆనాడు ఆ శిష్యులు ఆ గదిలో అవిశ్వాసులై వారి భయానికి బానిసలైపోయి వారు అలా మిగిలిపోయినట్లు ఈ దినం నీవు కూడా భయముతో నీ ఇంట్లో మిగిలిపోయావు నువ్వు నీ ఇంట్లో బంధించుకున్నావు నువ్వు నువ్వు శిష్యులను ఎవరు బంధించలేరు అమ్మా తమ్ముడు అన్నా శిష్యులని ఎవరు బంధించలేరు వారికై వారు భయముతో కూడుకున్నప్పుడు బంధించుకున్నారు వాళ్ళు భయము వారిని బంధించింది భయము వారిని ఆ గదిలోకి తీసుకొని వెళ్ళింది భయము ఆ గదిలో వారిని వారు బంధించుకునే పరిస్థితికి దిగజార్చింది ఈ దినమున నీవు కూడా భయపడుతూ నిన్ను నువ్వు బంధించుకున్నావా నీ ఇంటిలో వారు భయపడింది నాయకుడు లేడిక మాకు మా నాయకుణ్ణి ఈ యోధులు అందరూ చంపేశారు మా నాయకుడు మామే సైన్ చంపేశారు ఇక ఏ క్షణమో మమ్మలను కూడా వేటాడి ఈ యూదులు మమ్మలను కూడా అప్పగిస్తారు సిలువకు అని వారు భయముతో కొడుకున్నారు అంతేకాదు ఆ గదిలో ఉన్నప్పుడు ఎవరిని అడుగుల చప్పుళ్ళు వస్తుంటే ఈ శిష్యుల గుండెల్లో రైలు పరిగెత్తి
సన్నిధులు వచ్చి మమ్మల్ని ఈడ్చుకొని పోయి మమ్మల్ని మరణానికి అప్పగిస్తారని భయపడుతున్నారు. ఎవరి అడుగులు విన్నా, ఏ మనిషి స్వరము విన్నా భయము రగులుతుంది. భయము అలాంటి పరిస్థితులలో వాళ్ళ బ్రతుకు ఎలా ఉన్నదంటే, భయభీతులలో తుఫానులలో భయభీతులలో తుఫానులలో ఇలా బ్రతుకుతున్నారు. భయభీతులలో అలా బ్రతుకుతున్నటువంటి అలాంటి పరిస్థితులలో యేసు స్వామి వారి మధ్యలోకి వెళ్ళాడు. గది వారు లోపలుండి వారు లోపల తాళం పెట్టుకున్నారు. తాళము పెట్టుకోవడము మరి ఒక సూచన, వారు గదిలో ఉండడము భయము. రెండవది గదిలో ఉండి తలుపును గొల్లెం పెట్టుకొని ఎవరైనా బలవంతంతో లోపలికి రాగలుగుతారేమో అని గొల్లెం పెట్టుకోవడము మరి భయముతో కూడిన జీవితం. ఈ దిన మనం కూడా మరి భయముతో బ్రతుకుతున్నాం. కరోనా ఒక భయము, మరి భయము బ్లాక్ ఫంగస్ అనే భయం. ఈ భయముతో బ్రతుకుతున్న మనము వారు ఎలా ఉన్నా ఆ గదిలో యేసు ప్రభుని మాత్రము ఆ తలుపులు వేసిన గొల్లాలు పెట్టిన ఆ తలుపులు ఆపలేకపోయాయి. యేసు స్వామిని ఆ తలుపులు మూయబడిన తలుపులు యేసు స్వామిని బయట పెట్టలేకపోయాయి. గొల్లెం పెట్టినా ప్రభు లోపలికి రావడానికి మాత్రము అవి అడ్డుగా ఏర్పడలేదు. సన్నిధి వారికి అడ్డుగా ఉండొచ్చు, యూదులకు అడ్డుగా ఉండొచ్చు అది, కానీ యేసు స్వామికి అవి అడ్డుగా లేకపోయి ఏది కూడా ఆపలేకపోయింది యేసు స్వామిని. యేసు స్వామి తనను పిలవలేదు, శిష్యులు పిలవలేదు. యేసయ్యా యేసయ్యా మాకు భయమైతుందని అంగలార్పలేదు. కానీ యేసు స్వామి తనకు తాను ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలోకి వెళ్ళాడు. మా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు స్వామి ఈ దినం నీ గదిలోకి కుటుంబంగా కూడుకొని ఇదేం ప్రార్థన చేస్తున్నావే ఆ గదిలోకి నువ్వు పిలవకపోయినా సై వస్తాడమ్మా. అన్నా సహోదరుడా, నువ్వు పిలవకపోయినా ఏ సై వస్తాడు. నువ్వు ఎటువంటి భయముతో నీ ద్వారాలు మూసుకొని ఉన్నావు? దేనికి భయపడి నీ ఇంట్లో నీకు నీవు నిలిచిపోయావు? ఆ ఇంటిలోకి ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు. ఎందుకు వచ్చాడమ్మా యేసయ్య? యేసయ్య ఆ శిష్యులు కూడుకున్న ఆ భయముతో అవిశ్వాసులై వారు భయపడుతూ బ్రతుకుతున్నా ఉంటున్న ఆ గదిలో తాళాలు పెట్టుకొని లోపల అలాగున్న ఆ గదిలోకి యేసు స్వామి ఎందుకు వచ్చాడమ్మా? చెప్పడానికి వచ్చాడు. శిష్యులారా, మిమ్మల్ని నేను ఇలా భయముతో వదిలేను. ఈ భయంకరమైన బాధతో నలిగిపోతున్న మిమ్మలను అలాగూ వదిలేయను. మిమ్మలను నా శిష్యులుగా పిలుచుకున్నది,
భయభీతులలో బ్రతకడానికి కాదు. మీరు ఒంటరి వారైపోయారని దిగులుతో బ్రతకడానికి కాదు. ఆ గదిలోకి యేసయ్య అందుకొరికి వచ్చాడు. నా శిష్యులు ఒంటరి వారైపోయారు. నా శిష్యులు దిగులేని బిడ్డలు అయిపోయారు. నేను వాటిని ఒంటరి వాడిగా పోతాను. వెళ్ళాడు యేసు స్వామి ఆ శిష్యుల దగ్గరికి. ఆ గదిలోకి యేసయ్య ప్రేమతో వెతుకుతూ వెళ్ళాడు. ఆ గదిలోకి ఈ దినము ఈ కరోనా కాలంలో ఒంటరి వాడిగా అయిపోయాం, ఒంటరి దానిగా అయిపోయాం. ఏ వైపు చూసినా ఎడారులే, ఎటు చూసినా ఎడ మామూలే అని నీ జీవితంలో ఒక అనాథం అయిపోయావా? అనాథమై అరుస్తున్నావా? ఎందుకు యేసయ్య మా అమ్మని తీసేసుకున్నావు? నన్ను ఆ శిష్యుల దగ్గరికి యేసయ్య ప్రేమతో ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో ప్రేమతో వెళ్ళాడు. ఈ దినము నువ్వు ఒక అనాథురాలుగా ఒక అనాథుడుగా బ్రతుకుందని, ఒక దిక్కు లేని ఆధారం లేని ఆదాయం లేని ఒక తెగిపోయిన గాలి పతం వలె ఇక ఎలా నా బ్రతుకు ఎటు కొట్టుకోపోతుంది అని, తెగిపోయిన గాలి పటం వలె ఆ శిష్యులు ఆ గదిలో ఉన్నట్లు ఈ దినము నీ ఇంటిలోనూ ఒక గదిలో ఉన్నావా? యేసయ్య వస్తాడా? యేసయ్య వస్తాడు. సోలిపోవలదు మనస, సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనస, సోలిపోవలదు ఇక్కటలు ఏ బంధులు నిన్ను చుట్టుము తినా, ఇక్కటలు ఏ బంధులు నిన్ను చుట్టుము తినా, ప్రియుడు నిన్ను చేరతీసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేరతీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనస, సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను విడిచిపోతాడు.
అందరు విడిచిపోయినొచ్చు. ఇక్కడలో ఇబ్బందులో నిన్ను అందరూ దూరం చేసుకుని ఉండొచ్చు. ఎవరు లేరే ఈ ఇంటికి పోతే నన్ను ఏ రకమైన సహాయం అడుగుతారని. ఎవరు కూడా నీ ఇంటికి రాకుండా ఉండుండొచ్చు, పోతే ఏమైనా అడుగుతారని బాధపడుతుండొచ్చు. నీ ఇంటికి ఎవ్వ రకమైన నిన్ను పిలిచిన దేవుడు నాడే, నీవు నమ్ముకున్న యేసయ్య ఉన్నాడే. ఆనాడు ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళినట్లు శిష్యులారా, మీరు ఒంటరిగా బ్రతకడానికి వీల్లేదు, అనాథులుగా బ్రతకడానికి వీల్లేదు, మీకు ప్రేమ లోకువైందని ఎడవనక్కర్లేదా, మీ జీవితాలను నేను తిరిగి కట్టడానికి వచ్చానని ఆ శిష్యుల మధ్యలోకి యేసు స్వామి వెళ్ళాడు. ఒకవేళ యేసయ్య నడిపితే యేసయ్య నీవు పునరుద్ధానమయ్యి ఆ శిష్యుల దాచుకున్న భయముతో దాచుకున్న విశ్వాసం కోల్పోయి దాచుకున్న ఆ శిష్యుల మధ్యకి ఎందుకు వెళ్ళావు? చెప్తాడు మా యేసయ్య అన్నా, చెప్తాను నీకు, మీరు అనాథులుగా బ్రతకొద్దని, దిక్కులేని వారని దిగులు చెందకూడదని, ప్రేమలు కుదవైపోయాయని, కన్నీటిలో కృషించిపోతామనేది కాకుండా నా ప్రేమలు నీకున్నాయి, నిన్ను ప్రేమించేవాడు యేసయ్య ఉన్నాడని, వారి జీవితాలను తిరిగి కట్టడానికి ప్రభు వారి మధ్యలోకి వెళ్ళాడు. ఈ దినం ప్రేమించి అమ్మలేదా? ప్రేమించే నానలేడా? తొడగుట్టిన వారు గతించిపోయారు. ఆ గదిలో భయముతో బ్రతుకుతున్న ఆ శిష్యుల దగ్గరికి యేసు స్వామి వచ్చి వారిని ధైర్యపరచడమే కాదు, వారికి అనాథ జీవితాన్ని తొలగించడమే కాదు, ప్రేమలో వెదజల్లాడు వారికి, వారి జీవితాలను తిరిగి కట్టాడు. ఈ దినము ఈ కరోనా వైరస్తో నువ్వు కోల్పోయావా నీ జీవితం? నీ వ్యాపారం కోల్పోయావా? నీ సేవ కోల్పోయావా? నీ విశ్వాసం కోల్పోయావా? నీ జీవితంలో నీ చదువు కోల్పోయావా? నీ భవిష్యత్తు కోల్పోయావా? ఆనాడు ఆ శిష్యులు ఆ గదిలో అన్ని కూలిపోయామని కూలిపోయిన వారి తిరిగి వారి జీవితాలను కట్టాడు యేసు స్వామి. ఏ గదిలో భయముతో బ్రతికారో అదే గదిలో భయాన్ని తొలగించి ధైర్యస్థులుగా చేశాడు. ఆనాడు ఆ గదిలో ఈనాడు నీవు ప్రార్థించడానికి కూర్చున్న నీ ఇంటిలో నీ గదిలో ఆ భయాన్ని తొలగించి ఒంటరితనాన్ని తుడిచివేసి ఇక నన్ను ప్రేమించే వారు ఎవరు లేరనుకొని నీ జీవితంలో నిరాశ చెందుతున్న నీ జీవితాన్ని ఆ శిష్యులని అలా దీవించాడు. నిన్ను కూడా ప్రభు దీవిస్తాడు, ప్రభు నిన్ను కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ దినమున
యేసయ్య వారితో కలిసినప్పుడు వారు యేసయ్యను చూడాలనే పోలేదు. అక్కడ యేసయ్య ఆ శిష్యుల మధ్యలో యేసయ్య ఆ గదిలోకి వెళ్ళడము యేసు స్వామిని చూడడానికే కాదు, యేసయ్య వారితో మాట్లాడాడమ్మా. అయ్యా, యేసయ్య మాట్లాడాడు, చూస్తే నా బిడ్డలు సరిపోదు, నా బిడ్డలతో నేను మాట్లాడాలి, సమాధానం మీకు కలుగును కాక అన్నాడు. ఈ సమాధానము వారి జీవితంలో వారు అనుకున్నారు, ఈ సమాధానం ఇమ్లను దానికి అర్థం తెలుసా, యేసు స్వామి మీకు సమాధానం కలుగును కాక అన్న సమాధానంలో అర్థం ఏంటంటే మీ శ్రమల నుండి మీ రక్షింపబడడం. దేవుడు మీకు అనేకమైన మంచివి దేవుడు దయచేయాలి, పరలోకపు తండ్రి మీకు మంచివి దయచేయాలి. మీరిప్పుడు శ్రమపడుతున్న ఈ శ్రమల నుండి మీరు రక్షింపబడాలి. సమాధానం అడగండి, దేవా మాకు ఆ సమాధానం ఇవ్వు, ఈ శ్రమల నుండి మేము రక్షింపబడాలని ఆశపడుతున్నాం. ఆ సమాధానం ఆ శిష్యులకు ఇచ్చావే, మాకు కూడా ఇవ్వు దేవా, మాకు కూడా ఇవ్వు. ఇక మేము మంచి దినాలు ఉండవు, మా మంచి మా మంచి ఏముండవు ఇక మాకు జీవితం, మంచివన్నీ పోయాయి దేవా, పోగొట్టుకున్నాం దేవా అనుకొని దిగులు పడుతున్నావా. ఆ శిష్యులు ఆ గదిలో అలా ఉన్నప్పుడు ప్రభు తన స్వరం వినిపించాడు, మాట్లాడాడు ప్రభు, నీతో కూడా మాట్లాడతాడు. ఆయన మాటలు శిష్యులు అనుకొని ఉండొచ్చు, యేసు స్వామిని చూడగాలే గుర్తుపట్టగాలే ఇక తిడతాడు మమ్మలను అని శిష్యులు అనుకున్నారు. కనీసం స్వామి తిట్టలేదమ్మా, అయ్యా తిట్టలేదు. అవిశ్వాసులారా, భయస్థులారా అని తిడతారేమో అనుకున్నారు శిష్యులు. కానీ యేసయ్యా తిట్టడానికి పోలేదు ఆ శిష్యుల దగ్గరికి, వారి జీవితాలను తిరిగి కట్టడానికి వచ్చాడు. నా ప్రేమ కుదా కాలేదు మీ ఎడలాని, మీరు అనాథులుగా ఉన్నారే, దిక్కులేని వారుగా ఉండద్దని వచ్చాను. ఈ శ్రమలో నుండి మీరు రక్షింపబడాలని, ఇక మీ జీవితాలలో ఇక మంచివి మేము చూడలేమనుకున్న ఆ మంచి మీరు పొందడానికి మిమ్మల్ని దీవించడానికి వచ్చాను. అందుకొరకే ప్రభు అంటాడు, నేను నా సమాధానం మీకు ఇస్తున్నాను. ఈ దినము నువ్వు కూడా అడుగుతావా దేవా, ఆ సమాధానం నాకు కావాలి, నేను శ్రమలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నేను రక్షింపబడాలి, ఇక మంచి దినాలు పోయాయి, ఇక నా జీవితంలో అన్ని చీకటి దినాలే అనుకున్నా, అన్ని చీకటి అనుభవాలే మిగిలిపోయాయి అనుకుంటున్నాను. కానీ ఆ శిష్యులకు ఇచ్చావే సమాధానం నాకు కూడా ఇవ్వు దేవా, నాకు కూడా ఇవ్వు. ఆ శిష్యులకు సమాధానమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు, నడిపించే పరిశుద్ధాత్మ, మిగతా జీవితాన్ని వెలుగులో నడిపించే ఆత్మ, మిగతా యాత్ర పచ్చిక బయల చోట్లలో
శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే అమ్మ. కృంగిపోతున్నప్పుడు నిన్ను ధైర్యపరిచే ఆత్మ. అమ్మ గురించి ఆలోచిస్తూ పోగొట్టుకున్న అమ్మ నాన్న గురించి ఏడుస్తున్నప్పుడు నీ కన్నీరు తుడిచే ఆత్మ దేవునికి ఇస్తున్నాడు. పోగొట్టుకున్న నీ కన్నుల ముందు నీ కొడుకును బిడ్డను తలంచుకుంటే కన్నీటి లేలో కృంగిపోతున్నా కృషించిపోతున్నా నిన్ను ధైర్యపరచడానికి ప్రభు అంటున్నాడు నా ఆత్మ నీకు ఇస్తాను. ఆ శిష్యులకి ఇచ్చాడు ఆత్మ, నీకు కూడా ఇస్తాడు, నీకు కూడా ఇస్తాడు ఆత్మ. ఎందుకంటే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నిన్ను ఎట్టి ఎలాంటి సమయాలైనా, ఎటువంటి శ్రమలోనైనా, ఎటువంటి కష్టంలో అయినా నిన్ను విడువనటువంటి పరిశుద్ధాత్మ ఆనాడు ఆ శిష్యులకి ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు ఈ దినం, నీకు కూడా ఇస్తాడు బాబా. అడుగుదేవా, ఆ శిష్యులపై నన్ను ఊదావేని పరిశుద్ధాత్మ దేవా, నాపై ఊదు దేవా, నాపై ఊదు, నాకు ఆత్మ కావాలి. నేను ఆత్మ చేత నడిపింపబడాలి. ఇంతకాలం అమ్మ నాన్న నడిపిస్తారని ధైర్యంగా ఉండేది, నడిపించే అమ్మ నాన్న లేరు ఇప్పుడు. దేవా, నాపై ఆత్మ ఊదవా. శిష్యులపై ఆత్మ ఊదింది, శిష్యులు ధైర్యంగా బ్రతకడానికి, క్రీస్తు కొరకు జీవించడానికి, దేవునికి మహిమకరమైన బిడ్డలుగా అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకడానికి, చివరికి ప్రభు కొరకు చనిపోగలిగిన ఆ గొప్ప త్యాగం బిడ్డలకు దేవుడు దయచేశాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నడువిడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాలు కలమి కాల్చి వేసిన శోకాల గుండెను చీల్చి వేసిన, కష్టాల కలమి కాల్చి వేసిన శోకాల గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అతి గొప్ప దేవుడు ఆనాడు
ఆ గదిలో లాక్డౌన్ లో నుండిన ఆ శిష్యులను విడుదల చేసిన యేసుక్రీస్తు ఈనాడు మనందరినీ కూడా విడుదల చేసి మిగతా యాత్ర మనం నడిపించును గాక. ఆమేన్. చూపు మాపై